సో ఈ రోజుల్లో మనం చలికాలంలో కామన్గా చూసే కంప్లైంట్ బ్రాంకైటిస్ అండి. సో జనరల్గా ఈ బ్రాంకైటిస్ని చలికాలంలో మనం ట్రీట్మెంట్ తీసుకోకుండా అశ్రద్ధ చేసుకుని తగ్గిపోతుందిలే అని వదిలేసుకుంటే ఒకసారి ఇది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకి కానీ లేకపోతే సివియర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ సివియర్ అంటే లంగ్ ప్రాబ్లమ్స్కి దారితీయడానికి 100% ఈ బ్రాంకైటిస్కి ఛాన్స్ ఉందండి. సో ఎప్పుడైతే ఈ బ్రాంకైటిస్ మనకి అశ్రద్ధ చేస్తామో ఒకసారి ఈ ఆస్తమా కింద మారిపోవటం లేకపోతే ఆస్తమా తర్వాత తీవ్రతరమైన జలుబు కింద మారిపోవటం ఆ జలుబు ఎంతసేపటికి తగ్గిపోవటం అక్కడ నుంచి ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్స్కి దారి తీయడం బాగా లంగ్స్ బాగా కఫం అది పెరిగిపోవటం బాగా ఆయాసం రావటం కొద్దిగా ఒక 2 అడుగులు వేసినా లేకపోతే నడిచినా కాస్త ఏదైనా ఫిజికల్ ఎగ్జర్షన్గా ఏదైనా కొద్దిగా ఎక్కువ పని చేస్తే ఆ తీవ్రతరమైన ఆయాసం రావటం నోట్తో గాలి పీల్చుకోవాల్సిన అవసరం అనేది కనిపించడం అనేది జనరల్గా బ్రాంకైటిస్లో ప్రామినెంట్గా క్లినికల్గా మనకి పేషెంట్ మీద మనకి కనిపిస్తూ ఉంటాయి. సో జనరల్గా అతను ఈ బ్రాంకైటిస్కి ఎఫెక్ట్ అయిన పేషెంట్ కొద్దిగా పడుకున్నా లేకపోతే కాస్త కూర్చున్న పెళ్లి కూతులు అనేది అంటే వీజింగ్ అంటూ ఉంటాం, అంటే గాలి లోపలికి బ్రీతింగ్ అంటే గాలి పీల్చుకున్నప్పుడు ఆ పెళ్లి కూతులు కూడా మనకు ప్రామినెంట్గా కొంతమంది బాగా ఏజ్ ఓల్డ్ పేషెంట్స్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్లస్ చిన్నపిల్లల్లో కూడా మనకి ఈ బ్రాంకైటిస్ యొక్క లక్షణాలు తీవ్రతరంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్టా మనం దీన్ని దీర్ఘకాలికంగా ముదిరిపోకుండా దాన్ని ఎర్లీ స్టేజ్లోనే మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేసి దానికి అవసరమైన రక్త పరీక్షలు చెస్ట్ ఎక్స్రే అది తీపించుకుని కరెక్ట్గా మనం ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ వాడుకుంటే ఈ బ్రాంకైటిస్ తీవ్రతరం కాకుండా సింపుల్ స్టేజ్లోనే ఎర్లీ స్టేజ్లో బ్రాంకైటిస్లోనే మనం బయటపడిపోవడానికి 100% ఛాన్స్ ఉందండి. సో మెయిన్గా ఈ బ్రాంకైటిస్కి రావడానికి గల కారణాలు ఏమిటి అంటే జనరల్గా ఈ లంగ్స్లో శ్వాసకోశ నాళాలు ఉంటాయి, అంటే గాలి గొట్టాలు అంటారు, అంటే గాలి సంచుల్లాగా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ గాలి లోపలికి అంటే బ్రాంకియోల్స్ ఉంటాయి, అంటే ట్యూబ్స్ లాగా ఎయిర్ ఫిల్ క్యావిటీస్ ఉంటాయి, అంటే చిన్న చిన్న సాక్స్ లాగా ఆ సాక్స్లో ఆ క్యావిటీస్లో ఈ కఫం పెరిగిపోవటం ఫ్లమ్ అనేది పెరిగిపోవటం బాగా లంగ్స్ అంటే చెస్ట్ అది బాగా హెవీగా అనిపించడం గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా అనిపించడం అనేది పేషెంట్కి మనకి క్లినికల్గా చెప్తూ ఉంటారు. సో ఇలా చెప్పినప్పుడు ఓన్లీ మెడిసిన్సే కాకుండా మనం వాళ్ళకి ఈ అంటే కొన్ని కీనోట్గా మనకి కొన్ని సిమ్టమ్స్ అంటే కొన్ని జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో జాగ్రత్తలు ఏమిటంటే దీంట్లో మనకి డస్ట్కి ఏమన్నా ఎక్స్పోజ్ అవుతున్నారా, లేకపోతే ఫుడ్ ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే అతను ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ చల్లటి వాతావరణంలో ఏమైనా ఎక్కువ తిరుగుతున్నాడా, లేకపోతే అక్కడ తను బాగా ట్రాఫిక్లో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు డస్ట్ తనకు తెలియకుండానే తను పీల్చుకుంటున్నప్పుడు ఈ డస్ట్ పార్టికల్స్ లోపలికి వెళ్ళిపోవటం వల్ల ఇప్పటికీ ఇమ్యూనిటీ తగ్గిపోవటం వల్ల ఈ బ్రాంకైటిస్ ఒకసారి చాలా తొందరగా రివర్ట్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో జనరల్గా ఇంకొకటి అంటే సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు, జనరల్గా వింటర్ నుంచి సమ్మర్ చేంజ్ అవుతున్నప్పుడు ఆ మధ్యలో ఏదైతే ఒక 1 or 2 months పీరియడ్ ఉంటుందో ఆ క్లైమేటిక్ వేరియేషన్స్ కూడా తొందరగా పేషెంట్ ఈ బ్రాంకైటిస్ ఈ హైపర్ సెన్సిటివిటీ ఇండివిజువల్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. అదే సమ్మర్ నుంచి వింటర్ కానీ వింటర్ నుంచి రైనింగ్ కానీ సీజన్ మారుతున్నప్పుడు ఆ 1 month పీరియడ్లో ఈ బ్రాంకైటిస్ పేషెంట్స్ మనం ప్రామినెంట్గా ఆ 10 months 11 months బాగానే ఉంటారు, ఆ 1 or 2 months పీరియడ్లో వీళ్ళు బాగా ఇబ్బంది పడటం అనేది జరుగుతుంటుంది. సో జనరల్గా దీంట్లో మనకి డస్ట్ ఎలర్జీస్, ఈ ఫుడ్ ఎలర్జీస్, ఈ పొల్యూషన్స్ ఇవే కాకుండా ఒకవేళ వాళ్ళు వెయిట్ ఉన్నారు అంటే ఒబేస్ ఇండివిజువల్స్లో కూడా ఈ ఊపిరితిత్తుల సమస్యలు అనేవి ప్రామినెంట్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో దాంతోపాటు మనకి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అవి చెప్పడం, వాళ్ళకి బయటకు కావాల్సిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవి చెప్పడం, యాక్యురేట్గా హోమియోపతిక్ మెడిసిన్స్ అంటే బ్రయోనియా అని, బెల్లడోనా అని, పల్సిటిల్ అని, కాలికార్బ్ అని వాళ్ళకి ఏదైతే కీనోట్గా వాళ్ళకి మనకి సింటమ్స్ చెప్తామో మనం రిపట్రైజ్ చెప్తారో వాళ్ళు చెప్పిన తర్వాత మనం కేసు రిపట్రైజ్ చేసి దాన్ని బట్టి యాక్యురేట్గా హోమియోపతిక్ రెమెడీ ఇచ్చి అవసరమైన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైట్ మోడిఫికేషన్స్ చెప్తే ఈ బ్రాంకైటిస్, ఈ ఆస్తమా, తీవ్రతరమైన శ్వాసకోశ వ్యాధులకు కానీ లేకపోతే తీవ్రతరమైన లంగ్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి గురవ్వకుండా ఎర్లీ స్టేజ్లోనే మనం ఈ బ్రాంకైటిస్ని తగ్గించడానికి ఈ హోమియోపతిలో చాలా బ్యూటిఫుల్ రెమెడీస్ ఉన్నాయని నేను చెప్పదలుచుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.